హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? తెలుగు తేజం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఓం నమో సూర్యదేవాయ నమః. సమస్త లోకానికి మూలాధారం సూర్యభగవానుడు. సూర్యుడి లేని ఈ జగత్తును అస్సలు ఊహించలేం. విశ్వం సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. హిందూ సాంప్రదాయంలో అత్యున్నతమైనదిగా చెప్పుకునే పంచాంగానికి ఆద్యుడు. సూర్యుడి చుట్టూ భూభ్రమణం ఆధారంగానే రోజులు, వారాలు, తిథులు ఏర్పడ్డాయి. అందుకే సూర్యభగవానుణ్ణి ప్రత్యక్ష దైవంగా కొలుస్తుంటాం. సమస్త జగత్తులో చీకట్లను తొలగించి వెలుగును ప్రసాదిస్తాడు సూర్యుడు. అజ్ఞానాంధకారాన్ని పారద్రోలే జ్ఞానపూర్ణుడిగా పూజిస్తుంటాం. సూర్యుడిని పూజించటానికి ఓ రోజు ఉంది, అదే రథసప్తమి. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం మాఘమాసంలోని శుక్లపక్షం 7వ రోజున రథసప్తమిగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది. ఈ పండుగను అచల సప్తమి, సూర్య జయంతిగా కూడా పిలుస్తారు. ఈ మాఘమాసం చాలా విశిష్టమైనది. ఎందుకంటే ఈ మాసంలోనే గాయత్రీదేవి, సరస్వతీదేవి, సూర్యభగవానుడు జన్మించారు. మరియు శివుడు లింగరూపినిగా ఆవిర్భవించినది కూడా ఈ మాఘమాసంలోనే. ఎంతో విశిష్టత కలిగిన ఈ పవిత్రమైన రథసప్తమి రోజున సూర్యభగవానుడిని భక్తి శ్రద్ధలతో పూజించటం వల్ల ఎలాంటి అనారోగ్య ఛాయలు తరిచేరవని భక్తులు విశ్వసిస్తారు. రథసప్తమి నాడు తెల్లవారుజామున 5:22 నుంచి ఉదయం 7:06 మధ్య సూర్యుడిని పూజించటానికి మంచి ముహూర్తమని వేద పండితులు చెబుతున్నారు. ఈ రోజున నదీ స్నానానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. నదిలో స్నానం చేసి సూర్యునికి ఆర్ఘ్యాన్ని సమర్పిస్తారు. సూర్య మంత్రాలను జపించాలి. ఆదిత్య హృదయాన్ని పఠించాలి. రథసప్తమి నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. తలస్నానం చేయాలి. జిల్లేడు ఆకులను వేసిన నీటిలో స్నానం చేయటం ఉత్తమమని పండితులు చెబుతుంటారు. అనంతరం సూర్యరశ్మి పడే చోట కొంత భాగాన్ని ఎర్రమట్టితో పూయాలి. దానిపై రథం ముగ్గును వేయాలి. దానికి గంధం, కుంకుమ పెట్టి ఎర్రని పూలతో అలంకరించాలి. బియ్యంతో చేసిన పొంగళిని నైవేద్యంగా సమర్పించి పూజలు చేయాలి. తులసి చెట్టుకు ప్రత్యేక పూజలు చేయాలి. ఆదిత్య హృదయం పఠించటం వల్ల మనకు అపజయాలు దరిచేరవు. శ్రీరామచంద్రుడు సైతం రావణాసురుడితో యుద్ధం చేయటానికి ముందు ఆదిత్య హృదయాన్ని పఠించాడని పురాణాలు చెబుతున్నాయి. ఆదిత్య హృదయాన్ని రోజూ పఠించటం వల్ల అపజయం ఉండదని పెద్దలు చెబుతుంటారు. రథసప్తమి నాడు శ్రీవారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతారు. తెల్లవారుజామున సూర్యప్రభ వాహనంపై అర్చకులు స్వామివారిని ఊరేగిస్తారు. అనంతరం చిన్న శేషవాహనం, ఆ తర్వాత గరుడ వాహన సేవ ఉంటాయి. మధ్యాహ్నం నుంచి హనుమంత వాహన సేవ, సాయంత్రం కల్పవృక్షంపై భక్తులకు ఆ శ్రీనివాసుడు దర్శనమిస్తాడు. సర్వభూపాల వాహనం, రాత్రి చంద్రప్రభ పై శ్రీవారు ఊరేగుతారు. చంద్రప్రభ వాహనం ఊరేగింపుతో రథసప్తమి వేడుకలు తిరుమలలో ముగుస్తాయి. రథసప్తమి మహాతేజం. మన ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం 12 ఆదిత్యులు, అనగా 12 సూర్యులు. సంవత్సరంలో ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తాడు. చైత్రమాసంలో వచ్చే సూర్యుడి పేరు ధాత, వైశాఖంలో ఆర్యముడు, జ్యేష్ఠంలో మిత్రుడు, ఆషాఢంలో వరుణుడు, శ్రావణంలో ఇంద్రుడు, భాద్రపదంలో విషస్వంతుడు, అశ్వయుజంలో త్వష్ట, కార్తీకంలో విష్ణువు, మార్గశిరంలో అంశుమంతుడు, పుష్యంలో భుగుడు, మాఘంలో భూగుడు, ఫాల్గుణంలో పర్జజన్యుడు.
భూమి నుంచి 14 కోట్ల 98 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని కిరణాలు ప్రయాణ వేగం ఒక సెకనుకి 3 లక్షల కిలోమీటర్లు. అవి భూమిని చేరడానికి పట్టే కాలాన్ని 8 నిమిషాలుగా అంచనా కట్టారు ఖగోళ శాస్త్రవేత్తలు. సూర్య భగవానుడు 7 గుర్రాలున్న రథం మీద లోక సంచారం చేస్తాడని వేదాలు చెబుతున్నాయి. ఆ 7 గుర్రాల పేర్లు గాయత్రి, త్రిష్ణుప్పు, అనువిష్ణుప్పు, జగతి, పంక్తి, బృహతి, ఉష్ణిక్కు. సూర్యుడి రథానికి ఉన్న ఇరుసులు పగలు రాత్రికి ప్రతీక అని, చక్రాలకున్న 6 ఆకులు ఋతువులకు, ధ్వజం ధర్మానికి ప్రతీకలని పురాణాల్లో ఉంది. అందుకే సూర్యుడి జన్మదినాన్ని ఆయన పేరుతో కాకుండా రథసప్తమి అని పిలుస్తారు. ఈరోజు నుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్పలంగా లభిస్తుంది. సర్వదేవతామయుడైన ఆదిత్యుని ఆరాధించటం చేత తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం, సమృద్ధిగా లభిస్తాయి. ఓం నమో సూర్యనారాయణాయ నమః. మా ఛానల్లో ఉన్న వీడియోస్ని చూసి మమ్మల్ని సపోర్ట్ చేసిన మీ అందరికీ ధన్యవాదాలండి. ఇప్పటికీ మీరు కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం.